हेलो व्यूवर्स एला वेलकम टू इंडिया फुड चैनल इवाला इंडिया फुड चैनल लो मनम पुदीना पुलाव एला तैयार चेसुकोवालो चूद्दाम इदी तैयार चेसुकोवडम एंत ईजीनो टेस्ट कूडा अंत बागुंटुंदन्नमाट मरी ई वीडियो स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी ओकेना फ्रेंड्स ई पुदीना पुलाव तैयार चेसुकोवडम कोसम मनम मुंदुगा 2 टीस्पून आयिल वेसुकोवाली तर्वात नेय्यि वेसुकोंडी నెయ్యి వచ్చేటప్పటికి 1 టీ స్పూన్ వేసుకోండి లేదంటే ఈ పులావ్ మొత్తం కూడా మీరు నెయ్యితో చేసుకున్నా గానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు చిన్నవైతే రెండు వేసుకోండి పెద్దదైతే ఒకటి వేసుకోండి అలాగే దాల్చిన చెక్క వేసుకోండి లవంగాలు 3 వేసుకోండి రెండు యాలకులు వేసుకోండి ఇప్పుడు 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి ఇప్పుడు రెండు చిన్న ఆనియన్స్ తరుగు అనేది వేసుకోండి ఇప్పుడు మీరు 5 లేదా 6 పచ్చిమిర్చి వేసుకోండి ఒకవేళ బాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అయినా మీరు వేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే మనకి ఈ పుదీనా పులావ్లో మొత్తం స్పైసీ మొత్తం కూడా మనకి పచ్చిమిర్చి నుండే వస్తుంది ఇప్పుడు బాగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇది బాగా ఈవెన్గా వేపండి ఇప్పుడు ఈ స్టేజ్ లో మీరు ఏం చేస్తారంటే ఫ్రెష్ గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 టీ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇది గాని మనం ఫ్రెష్ గా రుబ్బుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలా కాకుండా మనం బయట స్టోర్స్ లో తీసుకున్నాం అనుకోండి అదంత ఫ్రెష్ గా అనేది ఉండదన్నమాట దీనిని మీరు పచ్చి మాసిన పోయేంత వరకు వేయండి అడుగు మాడిపోతూ ఉంటుంది దాన్ని కూడా గమనించుకుంటున్నది ఇప్పుడు మీరు 1 టీ స్పూన్ 1 కాదు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి మీరు తీసుకునే రైస్ కి సరిపడినంత salt అనేది వేసుకోండి ఇప్పుడు మీరు బాగా నీట్ తో కడిగినటువంటి పుదీనాని ఓన్లీ వాటర్ మాత్రమే వేసి పేస్ట్ చేసుకొని దానిని ఈ స్టేజ్ లో వేసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీన్ కలర్ లో ఉంది అది వచ్చేసి నేను తయారు చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ అన్నమాట మనం ఏం చేయాలంటే దీనిని లో ఫ్లేమ్ లో పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మీరు దీనిని బాగా ఉడకనివ్వండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పుదీనాని వేసుకోండి
ఇలా చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని 1 to 2 minutes అనేది మళ్ళీ బాగా వేపండి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వైట్ రైస్ వేసేసి ఇది మొత్తం కూడా బాగా రైస్కి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే రైస్ మళ్ళీ మాడిపోతాయి. పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ అండి, తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మనకి ముందు రోజు రైస్ మిగిలిపోయినా లేకపోతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా మనము చేసేయచ్చు, లేదు పిల్లలకి లంచ్గా కూడా మనం తయారు చేసి పంపించవచ్చు అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.